हाय फ्रेंड्स, नेनु मी महेश नी। प्रस्तुत मन भारत देश वरी अनेदी प्रधानमैन पंट। ई पंटनु चाला मंदी रैतुलु तेलवरी गानी वेसुकोवडं जरुगुतुंदी, दोड्डु ओड्लु गानी सन्न ओड्लु वेसुकोवडं जरुगुतुंदी। इदी नाटु पद्धतिलो चेयडं जरुगुतुंदी। नेनु ईसारि एं चेशानंटे मन देशी वरी रकं विత్తనాలు अयिनटुवंटि నల్లవరి గాని ఎర్రవరి నవారను ఈసారి డ్రమ్ సీడర్ పద్ధతిలో వేయడం జరిగింది। కూలీల కొరత ఎక్కువ ఉంది కావున కూలీల కొరత లేకుండా నేను డ్రమ్ సీడర్ తీసుకొచ్చి డ్రమ్ సీడర్ ద్వారా మన యొక్క నవార ఎర్రవరి విత్తనాన్ని అదే విధంగా నల్లవరి కూడా డ్రమ్ సీడర్ పద్ధతిలో వేయడం జరిగింది। సో ఈ నవార వరి వచ్చేసి మనకు ఇది 110 నుంచి 110 రోజులు పంటకాలం నాటు పద్ధతిలో పెట్టుకుంటే అదే విధంగా దీని యొక్క దిగుబడి 14 నుంచి 16 క్వింటల దిగుబడి వస్తుంది। దీని యొక్క ఉపయోగాలు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎక్కువ కీళ్ళ సమస్యలకు అదే విధంగా షుగర్ పేషెంట్లకు మరియు పిల్లల పెరుగుదలకు ఈ నవార వరి అనేది ఉపయోగపడుతుంది। అదే విధంగా దీంట్లో చాలా రకాల విటమిన్స్ కూడా ఉండడం జరుగుతుంది। ఈసారి నేను ఈ నవార వరిని డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వేయడం వల్ల మన ఖాళీ ప్రదేశము ఎక్కువ ఉండడం జరుగుతుంది। అదే విధంగా పిలకల శాతం కూడా ఎక్కువ రావడం జరిగింది। నేను ఇంతకు ముందుకు 2 పంటలు వేశాను, ఇన్ని పిలకలు కానీ ఇంత తొందరగా పెరుగుదల అనేది లేదు నాటు పద్ధతిలో పెట్టుకుంటే। కానీ ఈసారి డ్రమ్ సీడర్ పద్ధతిలో వేయడం వల్ల దీని యొక్క పెరుగుదల అనేది బాగుంది। అదేవిధంగా ఎలాంటి డిసీజ్ కూడా లేకుండా చాలా మంచి గ్రీనరీగా కనబడడం జరుగుతుంది। సో మీకు ఈ విధంగా వేసుకోవాలనుకుంటే కూడా డ్రమ్ సీడర్ ద్వారా ఈ వరి పంట దేశీ వరి రకం విత్తనాలు అయినటువంటి నవార అదేవిధంగా కాలబట్టి అదేవిధంగా మనం తెల్ల బియ్యం సంబంధించినటువంటి విత్తనాలు కూడా డ్రమ్ సీడర్ ద్వారా వేసుకొని పెట్టుబడి తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవాలని నా యొక్క కోరిక। సో దీని ద్వారా మన యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది, పెట్టుబడి అనేది తగ్గుతుంది। సో ఎందుకంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే నాటు పద్ధతిలో పెట్టి ఆ లేబర్స్కి ఖర్చులు అనేది ఎక్కువైపోతుంది, కావున ఈ డ్రమ్ సీడర్ ద్వారా ఒకరే రోజుకు ఒక 2 ఎకరాలు కానీ ఎకరం కానీ వేసుకొని ఈ యొక్క కూలీల కొరతను తగ్గించుకోవాలని నా యొక్క మనవి। ఈ నవార విత్తనాలు అదేవిధంగా కాలబట్టి విత్తనాలు కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరని నా యొక్క మనవి। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ, జై హింద్।